బతుకమ్మ సంబరాల్లో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సత్య సమేతంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఆడి పాడారు. తెలంగాణ ఆడపడుచుల సాంప్రదాయ పండుగ బతుకమ్మ అని పోచారం పేర్కొన్నారు. బాన్సాడ మండలంలోని దేశాయిపేట్ ఇబ్రహీంపేట్ గ్రామాల్లో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ ఆయన సతీమణితో కలిసి పాల్గొన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని శనివారం హైదరాబాద్ కు చేరుకున్న పోచారం ఆదివారం జరిగిన సద్దుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఇబ్రహీంపేట్ గ్రామంలో మహిళలతో కలిసి ఆయన బతుకమ్మ ఆట ఆడుతూ కోడలు వేస్తూ చిందేశారు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. విదేశాలలో కోట్లాది మంది ఆడబిడ్డలు నిన్న మరియు ఇవాళ పెద్ద బతుకమ్మ పండుగ జరుపుకుంటా ఉన్నారు. ఇది 9 రోజులు జరుపుకునేటువంటి పండుగ నవరాత్రులు. ఈ 9వ రోజు ఇది చివరి రోజు. సద్దుల బతుకమ్మ అంటారు. కొన్ని చోట్ల నిన్న, కొన్ని చోట్ల ఈరోజు జరుపుకున్నారు. నేను నిన్ననే ఉగాండా, ప్యారిస్, లండన్ పర్యటన ముగించుకుని నేను హైదరాబాద్ చేరుకున్నాం. దాని తర్వాత ఈరోజు ఈ చివరి రోజు బతుకమ్మ పండుగలో హాజరు కావాలని, పాల్గొనాలని నేను సత్య సమేతంగా హైదరాబాద్కి వెళ్ళి వచ్చాం. వస్తు దేశాయపేటలో కూడా బతుకమ్మ పండుగలో హాజరై అక్కడ కూడా ఆ వేడుకల్లో పాల్గొని ఆడబిడ్డలతో ఆనందాన్ని పంచుకొని ఇక్కడ ఇబ్రహీంపేట గ్రామం ఇక్కడ కూడా ఆడబిడ్డలు బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నారని తెలిసిన తర్వాత ఇక్కడ కూడా వచ్చాం. వేలాది మంది ఆడబిడ్డలు, తర్వాత మగవాళ్ళు అందరూ కూడా ఘనంగా బతుకమ్మ వేడుక జరుపుకుంటా ఉన్నారు. ఇది చివరి రోజు. ఎందుకంటే రేపు ఒక దినం గ్యాప్ ఉంటే ఎల్లుండి దసరా పండుగ కాబట్టి ఇది చాలా వైభవంగా జరుపుకునేటువంటి పండుగ. ఇది తెలంగాణ వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా నిన్న లండన్ లో చూశాం, ప్యారిస్ లో చూశాం, ఉగాండాలో చూశాం, అన్ని దేశాలలో కూడా ఆస్ట్రేలియాలో ఆడబిడ్డలు అక్కడ సాంప్రదాయబద్దంగా ఈ యొక్క బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు. తెలంగాణ రాకంటే ముందు కొద్ది సిగ్గుపడేవారు, అంత వెనుకటికి చాలా ఆడేవారు గ్రామాలలో. కానీ మధ్యకాలంలో కొంత గ్యాప్ వచ్చింది. పండుగలంటే ఏదో జరుపుకున్న మొక్కుబడి జరుపుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమైన పండుగ ఆడబిడ్డలకు అత్యంత వైభవం పండుగ బతుకమ్మ పండుగ. బోనాలు బతుకమ్మలు ఎట్టనో, బోనాలు ఎట్టనో బతుకమ్మ పండుగ ఎట్టనే.